women's entrepreneurship skills, financial management. Yes. ఇద్దరం కలిసి కూర్చుంటే కూడా ఒక వ్యక్తిని ఎంతో ప్రభావితం చేయగలుగుతారు. బేసికల్గా ఏంటంటే బ్రాహ్మణ మహిళలు అనగానే చాలా రెస్ట్రిక్షన్స్. మీ బిజినెస్ వర్క్ చేసుకుంటూనే దీనికి కూడా స్పెండ్ చేస్తారు టైం. సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ముందు లొకేషన్ చూసుకోవడం, బాగుంటుందా బాగోదా సేల్స్కి. మనం పెట్టుకున్నది ఒకటి ఫస్ట్ స్త్రీశక్తి అని మహిళల ప్లాట్ఫామ్. మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అని 10 మందికి చెప్పుకోవడానికి బేసిక్ అడ్వర్టైజ్మెంట్ గూగుల్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా పెట్టుకోవడం ఒకటి తెలుస్తుంది. సో వెల్కమ్ టు డిజినోమాడ్. ఈరోజు చాలా స్పెషల్ ఎందుకంటే దర్స్ అ స్మాల్ స్టోరీ నేను చెప్పాలి. ఒకరోజు నేను మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. నాకు ఒక ఎంతూజియాస్టిక్ ఎనర్జెటిక్ లేడీ కనిపించారు. ఆవిడని చూసి హాయ్ మా ఆవిడ చాలా కంగారుగా వచ్చి ఇది ఎటు వెళ్తుంది, అమీర్పేట వెళ్తుందా అని అడిగారు. వెళ్తుంది మేడం అని అన్నాను. అయితే నేను ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను, ఇది అమీర్పేటకి వెళ్తుంది. మేడం ఎల్బీ నగర్ నుంచి కూడా మెట్రో ఉంది కదంటే అయ్యో కంగారులో నేను అది తెలుసుకోలేక ఇంత దూరం వచ్చాను అన్నారు. ఐ జస్ట్ థాట్ ఈవిడ ఏదో నార్మల్ క్యాజువల్ ఉమెన్ అని అనుకున్నాను. మేమిద్దరం కలిసి ట్రైన్ ఎక్కాం. ఎక్కి కూర్చున్న తర్వాత జస్ట్ నేనెవరు ఏంటి అనేది నేనే ఏదో మాట్లాడదామని ప్రయత్నించే లోపల ఆవిడ నన్ను పరిచయం చేసుకొని ఆవిడ కార్డు నాకు ఇచ్చి నేను ఇలా తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి ప్రెసిడెంట్, డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు కదా, మీ సర్వీసెస్ మా లేడీస్కి ఇప్పించగలుగుతారా అట్ అ వెరీ లో కాస్ట్ అనగానే నేను అసలు నేను షాక్ అయిపోయాను. ఇంత సింపుల్ పర్సన్ అసలు ఆవిడ అనిపించిందంటే. తర్వాత నేను జనరల్గా ఆవిడని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వేరే దగ్గర ఎక్కడ ఆవిడ ఉన్నా అక్కడంతా ఒకసారి ఫాలో అయ్యి చూద్దాం అసలు ఏంటి మేడం అనేసి చూస్తే ఇమ్మెన్స్ నెట్వర్కింగ్ స్కిల్స్, ఇమ్మెన్స్ ఆంటర్ప్రినియర్షిప్ స్కిల్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, తర్వాత ద వే షీ స్టాక్స్, ద వే షీ ఎగ్జిక్యూట్స్, ఈవెన్ ఇన్ అ స్మాల్ కాన్వర్సేషన్ ఇద్దరం కలిసి కూర్చుంటే కూడా ఒక వ్యక్తిని ఎంతో ప్రభావితం చేయగలుగుతారు తన సింపుల్ టెక్నిక్స్ అండ్ వర్డ్స్తో. ఐఎమ్ రియలీ రియలీ ప్లీజ్డ్ బికాస్ ఐ కన్విన్స్డ్ హర్ అండ్ ఐ టోల్డ్ మ్యామ్ ప్లీజ్ మీ టైం ఇవ్వండి, మాకు ఒక్క 25 to 30 minutes ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ మాకు కావాలి అని అంటే ఒక్కసారి కూడా ఏమీ ఆలోచించకుండా ఓకే శ్రావణి ఫర్ యూ అని అన్నారు. ఎందుకంటే ఇట్స్ రియలీ టఫ్ బికాస్ షీఈ్ ఆల్సో ఎ సోషల్ యాక్టివిస్ట్ హూ వర్క్స్ ఆల్వేస్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంకరేజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ షీఈ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, సో గెటింగ్ హర్ టైమ్ ఇస్ నో ఈజీ. సో షీఈ్ అనురాధ తాడికొండ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే. రియలీ హ్యాపీ బ్లెస్డ్ టు సీ యూ హియర్. చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ శ్రావణి. మ్యామ్ మీ ప్రస్థానం అంటే మీ స్టార్టింగ్ నుండి మాకు మీ జర్నీ తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉంది. సో ప్లీజ్ వాక్ అస్ త్రూ మాకు మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, అసలు మీకు ఈ ఆంటర్ప్రినర్షిప్ అనే ఆలోచన ఎలా ఉంది, ఏం బిజినెసెస్ చేశారు అసలు ఏంటి అని తెలుసుకోవాలి. యాక్చువల్గా బిజినెస్ అంటే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఐఎమ్ ఇంటూ బిజినెస్. మనకేంటంటే జాబ్ ఓరియంటేషన్ ఉంది. వన్స్ ఐ గాట్ మ్యారేజ్ 2000లో ఐ కేమ్ టు హైదరాబాద్. అప్పుడు నాకు మహాదేవ్ .com హైటెక్ సిటీలో ఐ వర్క్డ్ ఒక ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వర్క్ చేశాను. అట్లాగే నాకేంటంటే ఎప్పటి నుంచో ఎంటర్ప్రెనర్ ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్, ఏదో ఒకటి చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ నాకు సొంత ఎంటర్ప్రెనర్ మీద చాలా ఉండేది. సో ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో ఫస్ట్ ఏంటంటే మా ఫ్యామిలీ బిజినెస్గా మా ఇన్లాస్ అంతా కూడా దేవర్ ఇంటూ ఎయిర్ కండిషన్స్, సో ఇటాచీ ఎయిర్ కండిషన్స్ అని ఫస్ట్ మేము మార్కెట్లోకి తీసుకొచ్చాం హైదరాబాద్లో. సింగా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని వీ హ్యాడ్ ఎ కంపెనీ. సో దాంట్లో వీ యూస్ టు సెల్ ఎయిర్ కండిషన్స్. సో నేను జాబ్కి వెళ్ళటం రావటం లిటిల్ ఆఫ్ మై టైమ్ ఐ యూస్ టు గివ్ ఇన్ కంపెనీ. సో అలా స్లోగా ఏమైందంటే నేను కంప్లీట్గా నేను జాబ్ అన్నది వదిలేసి కంప్లీట్గా ఐఎమ్ నౌ ఇన్ టు ఫ్రమ్ దెన్ ఐఎమ్ ఇన్ టు బిజినెస్ ఫీల్డ్. ఓకే. ఏంటంటే ఎయిర్ కండిషన్స్ చేసాము. తర్వాత ఇమ్మీడియట్గా వి షిఫ్టెడ్ టు సోలార్ గ్రీన్ ఎనర్జీ అని చెప్పి అప్పటి నుంచి కూడా మనకి లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. గ్రీన్ ఎనర్జీ ఒకటి తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడు సోలార్ అంత అవేర్నెస్ లేదు మార్కెట్లో. సో ఫస్ట్ ఫ్యూ కంపెనీస్లో మనం ఉంటే బాగుంటుందని ఇంట్రెస్ట్తో సోలార్ వి స్టార్టెడ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా వీఆర్ ఇంటూ సోలార్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో మీరు అంటే
బేసికలీ చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ కాకుండా మీ ఇన్లాస్ దగ్గర నుండి మీకు ఈ ట్రైట్ అంటే ఈ పరంపర అనేది వచ్చింది. వెరీ నైస్. సో ఎలా మ్యామ్ అప్పుడు అంటే మీరు జాబ్ చేసుకుని షిఫ్ట్ చేసుకున్నారు కదా ఎంటర్ప్రెన్యూర్షిప్కి, ఐ థింక్ నాకు తెలిసిన మీకు ఇద్దరు బ్యూటిఫుల్ డాటర్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ చేసేవాళ్ళ ఎలా చేసేవాళ్ళ? ఎస్, ఇద్దరు పిల్లలు కూడా నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్. సో ఇట్ చాలా కష్టం పిల్లల్ని అంత తక్కువ గ్యాప్తో చూసుకోవడం. బట్ నాకు ఒక మెయిడ్ని ఇంట్లో పెట్టేసుకుని మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఐ యూస్ టు గివ్ టు మై ఫ్యామిలీ. ఆ తర్వాత కొద్దో గొప్ప టైం ఇప్పుడు ఏంటంటే మనకి ఇనీషియల్ టైం కనుక కొంచెం మా గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసేదాన్ని, ఎలా చేయాలి ఏం చేయాలన్న చేసుకుని కొత్తలో ఇచ్చినంత టైం ఇప్పుడు అవసరం లేదు. ఓకే. సో మీరు ఇప్పుడు తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి, సో ఈ ట్యాగ్ అనేది మీకు చాలా గౌరవాన్ని తెచ్చింది చెప్పాలంటే, ఎందుకంటే నాకు మీరు పరిచయమైంది కూడా ఆ ట్యాగ్లోనే. కవర్స్ తరబడి అంటే ఒక ఎగ్జిబిషన్ అనే కాన్సెప్ట్ మీకు ఫస్ట్ చెప్పింది ఎవరు? తర్వాత ఆ నెట్వర్కింగ్ ఎలా చేస్తారు? అసలు గొప్ప విషయం ఏంటంటే ఎంతోమంది ఆ నెట్వర్క్ని సంపాదించడానికే ఇబ్బంది పడతారు. మీరు నెట్వర్కింగ్ చాలా బాగా చేస్తారు, అది ఎలా చేశారు, ఆ సంస్థ ఎలా స్టార్ట్ అయింది, దాంట్లో ఏం చేస్తారు, ఇది మాకు కొంచెం చెప్తారా? ఓకే. ఈ తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి అనేది ఒక ఐడియా ఎక్కడ వచ్చిందంటే, మనకి తెలంగాణ వచ్చిన తర్వాత బేసికల్గా నేను పుట్టి పెరిగినంతా గోదావరి కని. సో తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ అన్న ఒక ఫీలింగ్తో ఏంటంటే ఐఎమ్ మోర్ ఇన్ టు ఈ కొంచెం బయట రావటం, 10 మందితో కలవడం. ఎందుకంటే అప్పటికి మా అమ్మాయి కొంచెం పెద్ద అమ్మాయి 10th అయిపోయింది, నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది ఇంట్లో. సో అందుకని ఏంటంటే నేను కొంచెం 10 మందిలో తిరగటం అలా ఐ హ్యావ్ స్టార్టెడ్ తిరుగుతున్నాను. అప్పుడు నేను రమణాచారి గారిని కలిశాను. రమణాచారి గారిని మన రిటైర్డ్ ఐఏఎస్ రమణ డాక్టర్ కేవీ రమణాచారి గారిని కలిసినప్పుడు ఎంథూజియాస్టిక్ విమెన్ కొంతమందిని అప్రోచ్ అయ్యి మాకు ఏదన్నా ఒకటి ప్లాట్ఫామ్ లాంటిది ఇవ్వండి, వీఆర్ రెడీ టు డూ సంథింగ్ అని అప్రోచ్ అయినప్పుడు, ఈ ఏదన్నా ఒకటి నలుగురికి పనికొచ్చే చెయ్యండి అన్నది ఒకటి ఆయన ఒక ఐడియా ఇచ్చారు. ఇచ్చినప్పుడు బేసికల్గా ఏంటంటే బ్రాహ్మణ మహిళలు అనగానే చాలా రెస్ట్రిక్షన్స్, ఫ్యామిలీలో చాలా రెస్ట్రిక్షన్స్, తొందరగా బయటికి రావటం కానీ 10 మందిలో కలవటం కానీ మాట్లాడటం కానీ ఇదంతా కూడా ఏంటంటే చాలా వాళ్ళకి బాగా ఉంటుంది, మాట్లాడటం అంతా ఉంటుంది కానీ తొందరగా బయటికి రావడం అలా ఉండేది ఉండదు. సో అది కొంచెం ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఏంటంటే ఈ తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి అని పెట్టి స్పెసిఫిక్గా బ్రాహ్మణ మహిళలకు మాత్రమే ఈ ప్లాట్ఫామ్ అని స్టార్ట్ చేశాను. బ్రాహ్మణ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ శిబిరాలు, అట్లాగే వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని ఎగ్జిబిట్ చేసుకోవడం, సేల్ చేసుకోవడం, అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళు క్లోతింగ్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుని వాటిని మళ్ళీ రీసేల్ చేయడం, దాని తర్వాత అన్ని రకాల ఒక ప్లాట్ఫామ్ అన్నది ఉంటే మనం దాని మీద చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. సో ఎన్ని చేయగలం అన్నది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఎగ్జిబిషన్స్ చేసాము. 2015-16 ఆ టైంలో వి స్టార్టెడ్ విత్ ఎగ్జిబిషన్స్, తర్వాత మెల్లిగా మెడికల్ క్యాంప్స్, తర్వాత ఎన్నో రకాల హరితహారాలు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేయటము. ఈ రోజున ఆల్మోస్ట్ ఒక 800,000 మంది మహిళలతో కలిసి లలితా పారాయణలు. సో ఇట్లా ఎన్నో అంటే మహిళలు ఎన్ని చేయగలరు యాక్టివిటీస్ అన్నది ఇదే ప్లాట్ఫామ్ మీద ప్రూవ్ చేద్దామన్న ఉద్దేశంతో, వైడ్ రేంజెస్ యాక్టివిటీస్ ఇదే ప్లాట్ఫామ్ మీద కవర్ చేద్దామన్న ఉద్దేశంతో చేస్తారు. సూపర్. చాలా చాలా అంటే మ్యామ్ మీరు చెప్పిందంతా చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్స్ ఒక కార్పొరేట్లో ఏవైతే యాక్టివిటీస్ జరుగుతాయో అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మీరు ఇది అరేంజ్ చేయడం, తర్వాత ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత అక్కడ ఒక గెస్ట్ని తీసుకురావడం, ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కదా, దానికి మామూలుగా మీరు మీ బిజినెస్ వర్క్ చేసుకుంటూనే దీనికి కూడా స్పెండ్ చేస్తారు టైం. సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, అసలు ఎలా తెస్తారు వాళ్ళందరినీ ఒక దగ్గరికి ఎలా చేరుస్తున్నారు అనేది? కరెక్ట్. ఇప్పుడు ఎంతూసియాజం అన్నది ఇప్పుడు మామూలుగా లేడీస్లో చాలామందిలో ఉంటుంది, ఏదో ఒకటి చేయాలన్న కోరిక ఉంటుంది మనసులో, కానీ ఏం చేయాలి అన్న దగ్గర ఆగిపోతారు. 80% ఆఫ్ ద మూమెంట్ ఆగిపోయేది అక్కడే. సో మేమేం చేస్తున్నామంటే ఒక్క దగ్గర పాయింట్ అని పెట్టుకోకుండా హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఇటు లింగంపల్లి దగ్గర నుంచి, బిహెచ్ఏ లింగంపల్లి దగ్గర నుంచి ఇటు వనస్థలిపురం హయత్ నగర్ దాకా, మళ్ళీ ఉప్పలు
దగ్గర నుంచి మళ్ళీ మీరు అటు అత్తాపూర్ జనప్రియ అటు సైడ్ దాకా, సో ఆల్మోస్ట్ సిటీ అంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏరియాస్ అన్నిట్లో కూడా కమ్యూనిటీ హాల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ ముందు లొకేషన్ చూసుకోవడం, బాగుంటుందా బాగోదా సేల్స్కి. రెండోది ఏంటంటే అక్కడ చుట్టుపక్కల మనకు పరిచయం ఉన్న వాళ్ళని తీసుకోవటం. మేజర్గా ఏంటంటే మహిళల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మహిళల్ని ఎందుకు అంటే మనం పెట్టుకున్నది ఒకటి ఫస్ట్ స్త్రీశక్తి అని మహిళల ప్లాట్ఫామ్, రెండోది మహిళలు మోర్ డెడికేటెడ్ టు వర్క్. సో మోర్ ఇంకోటి మనం ఏదన్నా పని ఇచ్చామంటే ఫుల్ టైం చాలా డెడికేషన్తో చేస్తారన్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏదో ఒక పని మనన్న వాళ్ళకి మనం ఇచ్చుకుంటూ పోదాము. ఇప్పుడు స్లోగా ఇప్పుడు 1 డే 2 డేస్ 3 ఒక ఎగ్జిబిషన్కి వస్తారు, 2 ఎగ్జిబిషన్కి వస్తారు, 3 ఎగ్జిబిషన్కి వాళ్ళే నాకు సజెషన్స్ ఇస్తున్నారు, ఇలా కాదు మేడం ఈ ఏరియా కాదు ఇంకో దగ్గర చేద్దాం ఇలా చేద్దామని. ఈ రోజున మాకేంటంటే స్టార్టింగ్లో కొత్తగా వచ్చి చూసిన వాళ్ళు ఈ రోజున దే హ్యావ్ జాయిన్డ్ అస్ యాజ్ టీమ్ మెంబర్స్. ఈ రోజున మాకేంటంటే చాలా సపోర్ట్ ప్రతి ఏరియాలో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 రౌండ్లు తిరిగాం మేము సిటీ అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ 3rd రౌండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అగైన్ విత్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసాము మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. సో ఏంటంటే ఇన్ని రౌండ్లు తిరగడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఏరియాలో మాకు స్ట్రాంగ్ గ్రూప్స్ ఒకటి ఏర్పడుతున్నారు. ఏంటంటే మనకు నమ్మకం మార్కెట్లో గుడ్ విల్ ఒకటి వస్తుంది. చేసిన దగ్గరే మళ్ళీ మళ్ళీ వెళ్ళి చేయడం వల్ల ఇప్పుడు 1 ఇయర్కి ఒక రౌండ్ తిరుగుతాం. ఎవ్రీ ఇయర్ ఒక ఏరియాలో మళ్ళీ రిపీట్ అవుతుంది ప్లేస్. సో ఏమవుతుంది ప్రతి సంవత్సరం వీళ్ళు ఇక్కడికి వస్తారు, ఇదే ప్లేస్లో చేస్తారు, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అడ్రస్లు అన్నీ కూడా మాకు చాలా క్లియర్గా ఉంటున్నాయి. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో మనకు ఒక ఫెయిత్, వీళ్ళ మనకు నమ్మకం, గుడ్ విల్. అట్లాగే ఏంటంటే ఒక ప్రోడక్ట్ మన దగ్గర తీసుకున్నారు అంటే కనుక వీళ్ళ దగ్గర మార్కెట్లో కన్నా వీళ్ళ దగ్గర తక్కువ రేట్ ఉంటుంది అండ్ బెటర్ క్వాలిటీ ఉంటుంది స్త్రీశక్తిలో అన్నది ఒక నేమ్ ఒకటి మనం తెచ్చుకోగలిగాం మార్కెట్లో. అంటే ఈ టెక్నాలజీని కూడా వాడకుండానే మీరు ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఫంక్షన్ హాల్ కానీ తీసుకొని అక్కడ ఉండే లోకల్ పీపుల్కి అంతా అవేర్ చేయించి అక్కడిని పీపుల్ రప్పించేలా చేసి దాని తర్వాత ఈ స్త్రీ శక్తి ద్వారా ఈ లేడీస్ చేసిన అన్ని ఐటమ్స్ని మీరు, అంటే దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ ఐడియా. ఏంటంటే దీంట్లో రెండు ఆ లోకల్ అంటే వాళ్ళందరికీ అదే ప్లేస్లో మళ్ళీ రావడం అనేది ఇంకొకటి, అదొక యాడెడ్ థింగ్. వెరీ నైస్. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మ్యామ్, మీకు ఎంటర్ప్రెన్యూర్గా ఎలా దీన్ని తీసుకొని వెళ్ళాలనా లేకపోతే మీ మెయిన్ కంపెనీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏంటంటే 2 ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నా నేను. ఎందుకంటే ఓన్ బిజినెస్ ఎంత, ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ పెట్టేది అదే, ఇది ఓన్లీ ప్యాషన్ నాకు. సో ఏంటంటే బిజినెస్ పరంగా ఇప్పుడు మాకు రీసెంట్గా గ్రీన్ పార్క్ కేటీఆర్ గారు ఓపెన్ చేశారు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. అక్కడ కూడా వీ గాట్ అలాటెడ్ అవర్ ల్యాండ్. మేము అప్లై 3 ఇయర్స్ బ్యాక్ అప్లై చేశాము. అక్కడ కూడా ఇప్పుడు మాది సొంత కొత్త వెంచర్ ఒకటి, సోలార్ ప్రాజెక్ట్ అక్కడ కడుతున్నాము పార్క్లో. సో అట్లా ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మాకు దమ్మాయిగూడలో కంపెనీ ఉంది అండ్ ఇంకొక ఆఫీస్ వచ్చి మాకు, అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణలో మాకు ఆఫీసులు ఉన్నాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ అవర్ ఆఫీస్ ఎంపవర్ సోలార్ సిస్టమ్స్ అని ఆంధ్రాలో కూడా ఆఫీస్ ఓపెన్ చేశాము. సో ఇట్లా ఏంటంటే మా పార్ట్నర్ గారు ఎవరైతే మన మువా మురళి గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, నేనున్నాను, ఎట్లా మెంబర్స్ అంతా కూడా ఎవ్రీబడీ ఈజ్ డూయింగ్ దేర్ బెస్ట్. సో నేను కొంచెం చాలా తక్కువ టైం ఇస్తున్నాను కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ డన్ బై మురళి గారు. సో ఇట్లా ఏంటంటే ఎవరు చేయగలిగిన వర్క్ వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అవర్ టీమ్ ఈజ్ బికమింగ్ స్ట్రాంగ్, ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ ప్రోగ్రెసింగ్. వండర్ఫుల్. సో తెలంగాణ స్త్రీ శక్తి, బ్రాహ్మణ స్త్రీ శక్తిని మేము ఇంకా చాలా ప్లాట్ఫామ్స్లో, మీరు ఎప్పుడైనా డిజిటల్ మీడియంకి తీసుకొద్దామని అనుకున్నారా? అనుకుంటే దానికి ఏమైనా ప్రయత్నం చేశారా? డిజిటల్ మీడియం అంటే చాలా ఇంపార్టెంట్ మా మహిళలకి. అందరూ కూడా మా దాంట్లో అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు. అన్ఎడ్యుకేటెడ్ విమెన్ ఎక్కువ అని ఎందుకంటున్నానంటే 10th క్లాసు ఇంటర్ చదివి ఆపేసి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు మా దాంట్లో చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తయారు చేయడం కానీ లేకపోతే మగ్గం వర్క్ చేయడమో లేకపోతే పూసలతో బొమ్మలు అల్లడమో లేకపోతే వెదురు బుట్టలు అల్లడమో ఇవన్నీ కూడా ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. కానీ మార్కెటింగ్ అన్నది ఏమవుతుందంటే వాళ్ళకి తెలిసిన నలుగురికి చెప్పుకోవడం, నలుగురిలో అమ్ముకోవడం, లేదా మహా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసిన వాళ్ళ రిఫరెన్స్తో. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నేను తీసుకుని బాగుందని చెప్పి ఇంకో నలుగురికి చెప్తేనో. సో ఇలా ఏమవుతుందంటే
లిమిటెడ్ మార్కెట్ అయిపోతుంది. దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఇప్పుడు మా నెక్స్ట్ వెంచర్ అదే. మేమేమనుకుంటున్నాం అంటే డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఒకటి డెఫినెట్గా మా ప్రతి ఆంటర్ప్రినర్కి ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే మినిమం బేసిక్ నీడ్స్, వాళ్ళకి ఏదైతే మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అని 10 మందికి చెప్పుకోవడానికి బేసిక్ అడ్వర్టైజ్మెంట్ గూగుల్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా పెట్టుకోవడం ఒకటి తెలుస్తుంది. రెండోది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అన్నది ఈ రోజుల్లో ప్రపంచమే డిజిటల్ మీద నడుస్తుంది. సో ఇప్పుడు మా ప్రోగ్రామ్ కూడా సో నాకు ఏంటంటే మీరు శ్రావణి గారు డెఫినెట్గా ఐ నీడ్ ది సపోర్ట్. మా మహిళలందరికీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేది మీ ద్వారా మాకు కావాలి. అసలు నేను చాలా ఫ్రీగా చేసేస్తాను. ఎందుకు అడుగుతున్నానంటే తయారు చేయడం అన్నది ఈజీ అని నేను అన్నాను, చేస్తున్నారు, కానీ మార్కెటింగ్ అన్నది ప్రతి ఆంటర్ప్రినర్కి కష్టమైన టాస్క్. ఎందుకంటే సేల్స్ అన్నది డిపెండ్స్ అపాన్ హౌ బెస్ట్ యూ మార్కెట్ యువర్ ప్రోడక్ట్. అది డిజిటల్ మీడియా ద్వారా టైం తక్కువ, ఇట్ రీచెస్ మెనీ పీపుల్. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ ఉంటే కనుక డెఫినెట్గా వీళ్ళ ప్రోడక్ట్కి బెటర్ రేటు వస్తుందని, ఇంకోటి వరల్డ్ వైడ్ వెళ్తారని, ఇప్పుడు ఉన్న ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాలోనే మార్కెట్ చేసుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళొచ్చు. అట్లాగే ఎంతోమంది కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. క్వాలిటీ అనేది ఫస్ట్ బయటికి వెళ్తుంది. ఇప్పుడు మార్కెట్లో మీరు అనొచ్చు అనకూడదు, కానీ ఈ ప్రోడక్ట్స్ పెద్దగా నేను బయట స్నాక్స్ అవి కొనుక్కుంటాను, నాకు అవి అందులో ఇసుక వస్తుంది, నాకు టేస్ట్ నచ్చదు, కానీ దానికి మనం చాలా ప్రైస్ పెట్టి కొనుక్కుంటున్నాము. నేను అనుకుంటాను ఇప్పుడు మా స్త్రీశక్తిలో ఉన్న మెంబర్స్ చాలా క్వాలిటీతో తయారు చేస్తున్నారు. ఎక్కడా మీకు ఇంత ఇసుక కానీ, ఇంత అయ్యో ఎక్కువ వేగింది ఐటమ్ అంటాం కానీ, చీరల మీకు ఫినిషింగ్ కానీ, బ్లౌజ్ ఫినిషింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ, మీకు వెదురు బుట్టలు కానీ, ఎంత నీట్ ఫినిషింగ్, జూట్ బ్యాగ్ స్టిచ్చింగ్ ఉంటుంది. జూట్ బ్యాగ్లో కూడా నేను బయట వెళ్ళినప్పుడు కొనుక్కున్న పర్స్ అంత నీట్ ఫినిషింగ్ మా దగ్గర ఉంటుంది. సో ఇంత మంచి క్వాలిటీ పెట్టుకుని వీళ్ళు ఇక్కడిక్కడే ఉంటున్నారే, వీళ్ళని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా బయటకు తీసుకెళ్లాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. బట్ నాకు ఇప్పుడు మీరు దొరికారు కనుక డెఫినెట్గా మా వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగం. డెఫినెట్గా అది మేము మీ దగ్గర తీసుకుంటాం. తప్పకుండా మ్యామ్, అది ఎనీ టైం నేను చేస్తాను మీకు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మీ అభిమానిని. సో మెయిన్గా మీరు ఒక స్త్రీగా మామూలు ఫ్యామిలీలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి మామూలు టైం కరెక్ట్ టైం, ఇప్పుడు మీరు అన్నట్టు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే మ్యారేజ్ అయిందన్న, ఎగ్జాక్ట్లీ, దాని తర్వాత వెంటనే పిల్లలు. సో ఒక స్త్రీ జీవితంలో ఏంటంటే అన్ని ఇలా అమర్చి ఉన్నట్టు ఉంటాయి, అన్ని అలా మీరు వచ్చారు ఇప్పటిదాకా. సో ఇక్కడ చాలా మంది నేను గమనించింది ఏంటంటే దే స్టాప్ అన్నమాట, ఏదో రీజన్ చెప్తూ ఉంటారు. కానీ మీరు అన్నట్టు ఆ టైంలోనే, అంటే మేము ఇప్పుడు ఏంటంటే డిజిటల్ ఏజ్ లో ఉన్నాం, మీరు ఆ టైంలోనే ఇంత చేశారు, మాకు ఏదో మాకంటూ మీరు ఏదైనా సందేశం మాకు ఇవ్వండి. దానివల్ల మా వ్యూవర్స్, అంటే మెయిన్లీ మా స్టూడెంట్స్ చూస్తారు ఇది. ఓకే, సో వాళ్ళకి మీ లైఫ్ పాత్లో నేర్చుకున్న బెస్ట్ లెసన్స్, ప్రిన్సిపల్స్ చెప్పండి. షూర్. యాక్చువల్గా ఏంటంటే ఒక మహిళకి లేకపోతే ఒక లేడీ చెప్పేది ఏంటంటే, ఆంటర్ప్రినర్ కానీ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా ఒక జాబ్ కానీ ఏది చేయాలన్న డిసిప్లిన్ అవసరం. ఆడవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్డ్ ఫ్యామిలీస్ కానీ అన్డిసిప్లిన్ ఫ్యామిలీస్ కానీ ఎక్కడ తయారవుతున్నాయి అంటే ఒక కుటుంబంలో మహిళ బేస్. సో మనం డిసిప్లిన్ కావాలంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ డిసిప్లిన్ అయిపోతుంది. దో వీఆర్ టఫ్, మనం కొంచెం కఠినంగా ఉండొచ్చు మన పిల్లలతో కానీ భర్తతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ, అది చివరికి వాళ్ళ మంచికే అన్న సంగతి ఎప్పటికైనా వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడ మనం ఆగిపోతున్నాము అంటే, ఇప్పుడు నా సంగతే తీసుకోండి, ఆల్మోస్ 4 డికేడ్స్ బ్యాక్ నేను ఒకవేళ వెళ్తే కనుక, నేను పుట్టినంతా కూడా గోదావరికని కరీంనగర్ జిల్లా, పక్కా తెలంగాణ, మాకు నక్సలైట్స్ ఎక్కువ. మా గోదావరికనికి 6 తర్వాత రావాలి అంటే హైదరాబాద్ బస్సులు ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు, అసలు అంతకు మించి బస్సు నిండదు. ఒకవేళ వచ్చినా రాత్రి అక్కడ పడుకుంటారు తప్ప మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రారు. సో అలా ఉండేది, ఎందుకంటే బాగా ఇంటీరియర్ నక్సలైట్ ఏరియా, ఏంటంటే బాగా ఏంటంటే మీకు ఫ్లో అన్నది అప్పుడు హైదరాబాద్ నుంచి గోదావరికి చాలా తక్కువ ఉండేది. ఒకవేళ ప్రయాణం చేసినా పగటి పూటే చేసేవాళ్ళు, ఇలా ఉండేది. సో మా నాన్నగారు వచ్చి అక్కడ పోస్టింగ్ రావడం, ఆయన అక్కడ సెటిల్ అయిపోవడం, ఇదంతా కూడా 70s నుంచి నడిచింది. 73 ఆయనకు అక్కడ పోస్టింగ్ వచ్చింది. సో టిల్ హీజ్ రిటైర్మెంట్ గోదావరికనిలోనే ఉన్నారు. సో అందుకని ఆయనకు మంచి సర్కిల్ అదంతా ఉంది.
నా ఎడ్యుకేషన్ అంతా కూడా సింగరేణి స్కూల్, సింగరేణి స్కూల్లో చదువుకున్నాను. బెస్ట్ టీచర్స్ ఉన్నారు, కానీ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకేంటంటే ఆ రోజులలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది మా పిల్లలకు ఉండాలి అని చెప్పి ఒకటి పట్టుదల ఉండేది. సో అప్పుడు కాన్వెంట్ స్కూల్ అన్నది మాకు సెక్రెడ్ హార్ట్ కాన్వెంట్ అని కొత్తగా వచ్చింది అప్పుడు గోదావరికి. సో మా నాన్నగారు నన్ను సింగరేణి నుంచి పట్టుకెళ్ళిపోయి కాన్వెంట్లో పడేశారు. సో అట్లీస్ట్ లాంగ్వేజ్ వస్తుంది, ఇంకా డిసిప్లిన్ వస్తుంది. సింగరేణి స్కూల్ అంటే మా అమ్మ తయారు చేసి పంపేది, మళ్ళీ వెనక్కి వచ్చేసేదాన్ని, అంత టైం కూడా పట్టేది కాదు. సో ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ ఐ యూస్ టు బీ ఇన్ స్కూల్, జస్ట్ వచ్చేసేవాళ్ళం అలా. అలా అట్లాంటి లైఫ్ నుంచి కూడా మాకేంటంటే ఒక రకమైన చదువు. ఆ రోజులలో మనకి డిజిటల్ మార్కెటింగ్ లేదు, డిజిటల్ మీడియా లేదు, ఆ రోజు గూగుల్ లేదు. మనకేంటంటే చెప్పడానికి ఒక ట్యూషన్ సార్ వచ్చి ఇంటికి వచ్చి చెప్తే తప్ప, మనకి స్కూల్లో టీచర్ చెప్తే తప్ప మనకి అంతకుమించి పరిజ్ఞానం ఉండదు. లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదువుకుంటాను తప్ప. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నలుమూలల ప్రపంచంలో ఏది అవుతోందన్నది ఇంట్లో కూర్చుంటే మనకు తెలుస్తోంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకున్న మహిళల్ని చూసుకుంటే కనుక ఇప్పుడున్న తరంలో లేజినెస్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటున్నానంటే ఆ రోజులలో ఇప్పుడు నా తరం ఉంది, మా అమ్మగారి తరం ఉంది. ఆ రోజులలో ఇంట్లో పని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇంట్లో పని చేసుకుని ఆ ఉన్న టైంని పిల్లలకు ట్యూషన్లు కూడా ఆ రోజులలో పెట్టలేదు. ఇంట్లో పిల్లలకు కూడా వాళ్లే చదువు చెప్పేవాళ్ళు. ఈ రోజులలో ఇంట్లో పని వీళ్ళు చేయరు, మిషన్లు చేస్తాయి, పైగా ట్యూషన్లు పెడుతున్నాం. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం ఇచ్చే టైం తక్కువ ఇస్తున్నాం ఫ్యామిలీకి. నా ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీకి ఇచ్చే టైము, బిజినెస్కి ఇచ్చే టైము, మన పర్సనల్ టైము ఈక్వల్గా మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మనకి ఏ ఫీల్డ్ కూడా కష్టం కాదు. వండర్ఫుల్. ఇటు ఫ్యామిలీ హ్యాపీ, అటు మన బిజినెస్ హ్యాపీ, మన పర్సనల్ లైఫ్ హ్యాపీ. ఎట్ ద సేమ్ టైం మీకు ఏం కావాలన్నది మనం ఒక గోల్ పెట్టుకుని మనకి కావాలి మనసులో మనకు గట్టి కోరుకుంటే కనుక డెఫినెట్గా పాత దాని అంతా అది ఓపెన్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. చాలా ఎందుకంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అది. నాకు మనసులో బాగా ఉండేది నేను ఏదన్నా ఒకటి ఎంటర్ప్రెనర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, నాకు ఈ రొటీన్ జాబ్స్ అనేది నాకు. నేను 3 ఇయర్స్ mahadev.com కంపెనీ హైటెక్ సిటీలో వర్క్ చేసినా కూడా మార్నింగ్ 9కి వెళ్ళటం, ఆ ఏసీ రూమ్లలో కూర్చోవటం, ఏదో మనకు సాఫ్ట్వేర్ చేయటం, మా వాళ్ళు ఇచ్చిన కూపన్స్ ఉంటాయి కదా దాంతో ఐస్ క్రీమ్లు తెచ్చుకోవటం, అంతకు తప్ప వీ హ్యాడ్ నో బెటర్ లైఫ్, నో బెటర్ ఎక్స్పోజర్, నో బెటర్ కాంటాక్ట్స్. మనం ఎప్పుడైతే ఆంటర్ప్రినర్ ఫీల్డ్లోకి వస్తామో ఎగ్జాక్ట్ అయినా మనకి వీ గెట్ వాట్ వీ వాంట్ అండ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ మనం చేసేది ఏదైతే ఉంటుందో దాంట్లో మనకేంటంటే ఎక్స్పర్టీస్ అన్నది మనకు తొందరగా వస్తుంది. నాకు తెలిసి ఏంటంటే మీకు నిజంగా మనసులో ఆ కోరిక ఉందనుకోండి, డెఫినెట్గా యూ విల్ వన్ డే యూ విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. కరెక్ట్, చాలా బాగా చెప్పారు మ్యామ్, రియలీ. సో మీరు టచ్ చేసిన కొన్ని పాయింట్స్ ఎంత బాగున్నాయంటే లేజినెస్ అని అన్నారు, అది చాలా కరెక్ట్ ఫ్యాక్ట్. అదే మీడియా చాలా మందికి నచ్చదు, ఎందుకంటే అవాయిడ్ చేయడానికి వాళ్ళకి లేజినెస్ యాక్చువల్ మెయిన్ రీజన్. కాకపోతే వాళ్ళు 10 రీజన్స్ చెప్తా ఉంటారు, నేను ఇది చేయను అది చేయను. బట్ ఎస్, అఫ్ కోర్స్. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అంతా మనం చేసేది అది అవేక్ చేసి కమాన్ చెయ్యండి, వర్క్ చేయండి అంటే, దిస్ పార్ట్ ఆఫ్ కోర్స్ లాగా నేను ఇంటర్వ్యూ ఎందుకు పెట్టానంటే మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి ఎంత గ్రేట్ గా అనిపిస్తుంది. కరెక్ట్, మేము మీరు అన్నట్టు మమ్మల్ని ఒక భాషను తోమి లేదంటే బట్టలు ఉతకమని చెప్పండి, మేము ఒక రోజు కాదుగా అయిపోతుంది మాకు రోజు. కరెక్ట్, ఎందుకంటే వి వర్ నాట్ ఇంటూ ఆల్ దట్, వి ఆర్ గోల్డెన్ స్పూన్ డేస్. కరెక్ట్. సో అండ్ వండర్ఫుల్ మ్యామ్, నాకు మీతో మాట్లాడాక నాకే చాలా ఎనర్జీ వచ్చింది. తప్పకుండా మీరు చెప్పినట్టు కొంచెం లేజినెస్ కూడా నేను ఇప్పటి నుంచి చేసుకుంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మల్టిపుల్ టాస్కింగ్ కూడా నేర్చుకొని డిసిప్లిన్ మీరు అన్నట్టు పెట్టాలి తప్పకుండా. అండ్ ఈ ప్లాట్ఫామ్లో డిజిటల్ మార్కెటింగ్ మీరు అన్నారు కాబట్టి వీ రిలీజ్డ్ దిస్ కోర్స్ ఫర్ ఉమెన్ ఫర్ జస్ట్ 500 రూపీస్. ఓకే, కానీ ఫస్ట్ బేసిక్స్ ఆర్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ లో ఈ కోర్స్ చేయగలుగుతారు. సో అట్ ద సేమ్ టైం మనం ఒకసారి సెమినార్ కండక్ట్ చేసి మనం వాళ్ళకి చేద్దాం తప్పకుండా. ఐ విల్ బి మోర్ హ్యాపీ టు టీచ్ దెం. ఓకే, అండ్ మా వాళ్ళకి చాలా ముఖ్యం ఇది. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఎవ్రీబడి వాంట్ టు హ్యావ్ గుడ్ సేల్స్. ప్రతి వాళ్ళకు ఉంటుంది మనసులో నాకు ఇంత కావాలి అంత కావాలి అని. కానీ ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ అది ఓన్లీ మీకు నెలకి ఒక 10 రోజులు వారం రోజులు ఇంతే హెల్ప్ చేయగలుగుతుంది తప్ప, మీకు టోటల్ నెలంతా బిజినెస్ కావాలి అంటే మార్కెటింగ్ అన్న చాలా ముఖ్యం. అందులో ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ అన్నది ఏంటంటే మీరు ఓవర్ నైట్లో, ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేటే చూడండి, రియల్ ఎస్టేట్ మీకు మొత్తం రన్ అయ్యేదే మీకు ఆన్లైన్.
వాళ్ళు పేపర్లో ఇవని, లేకపోతే మీకు ఆన్లైన్ ఓఎల్ఎక్స్ ఇలాంటి వాటిలో ఇవని, ప్రతిరోజు పొద్దున మనం యాడ్స్ చూస్తాం, మళ్ళీ కాల్ చేస్తాం, నలుగురు ఐదుగురితో మాట్లాడతాం, మనకు బెస్ట్ రేట్ చూసుకుంటాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ మన ప్రోడక్ట్ మీద పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎలా ఏదైతే ఇప్పుడు సపోజ్ మనమే నేనే ఉన్నాను, ఒక చీర కొనుక్కోవాలి, నేను చుట్టుపక్కల షాపులకి వెళ్ళే అంత టైం మనకు లేదు కనుక ఆన్లైన్లో వెతుక్కుంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి బయట మీకు షాప్స్లో ఉన్న సేల్స్ ఎంత నడుస్తోందో, మేబీ ఇన్ ఫ్యూచర్ ఇది డబుల్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు డబుల్ అయిపోయింది అయిపోయింది. ఆన్లైన్ సేల్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఆన్లైన్ సేల్స్ మా వాళ్ళకి నేర్చుకుంటే కనుక చాలా హెల్ప్ అవుతుందని. అట్లాగే మేము మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తున్నాము. మా శ్రీశక్తి దాంట్లో మెడికల్ క్యాంప్స్, మెగా మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే, ఒక ఏరియాలో మేము ఏ ఏరియా అయితే ఎగ్జిబిషన్ చేస్తున్నామో ఆ ఏరియాలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల ఎంతోమంది, ఇప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, మినిమం 200 కన్సల్టేషన్ ఫీ లేకుండా ఏ చిన్న హాస్పిటల్ కూడా లేదు. మా ఆలోచన ఏంటంటే, ఈసీజీ, బ్లడ్ షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా మినిమం బేసిక్ చెకప్స్ మేము ఫ్రీగా చేస్తే, అక్కడ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు దగ్గర హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు. సో ఇది ఒకటి మేము ప్రతి నెల చేసేటప్పుడు ఒక 600 నుంచి 1000 దాకా మా దగ్గర టెస్టులు చేయించుకోవడానికి వస్తున్నారు. ఎక్కడైతే ఎగ్జిబిషన్ చేస్తున్నామో అదే ఏరియాలో మేము ఈ మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ లేడీస్కి మీరన్నట్టుగా సెల్ఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో పాటు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఒకటి పెడదాము. దీనివల్ల ఏమవుతుందంటే, డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఓన్లీ మార్కెటింగ్తో పాటు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు కనుక, దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారు, జస్ట్ ఇంట్లో బయటకు వస్తున్న ఆడవాళ్ళని ఇప్పుడు మనం చూస్తున్నాం, మా దాంట్లో అంతా వాళ్ళే, జస్ట్ బడ్డింగ్ అప్ ఎంటర్ప్రినర్స్నే మేము తీసుకుంటున్నాం. మా దగ్గర ఎవరు కూడా లక్షల్లో కోట్లలో టర్న్ ఓవర్ ఉన్నవాళ్ళు లేరు, అంతా కూడా చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్. సో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ ఒకటి చాలా ముఖ్యం. ఆ రెండు ఉంటే కనుక వాళ్ళు ఎటువంటి కస్టమర్నైనా కన్విన్స్ చేసుకోగలరు. ఇప్పుడు 100 రూపాయలు కొనే వాళ్ళు దగ్గర కనీసం 100 రూపాయలు కొనే వాళ్ళు 100 రూపాయలు కొంటారు, ఏమీ కొనని వాళ్ళని కూడా కనీసం 10 రూపాయలు అయినా కొనేలాగా చేసుకోగలగటం అదే బిజినెస్. సో అది మనం వాళ్ళకి చెప్పగలిగితే ఓపెన్గా చాలా బాగుంటుంది. మా దగ్గర ఉన్న ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. సో తప్పకుండా ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అసలు మీ వాల్యుబుల్ సజెషన్స్, మీ స్టోరీ అంతా మాకు డిజినోమాడ్కి వచ్చి ఇచ్చినందుకు, నేను ఒక కాల్లో మిమ్మల్ని అడగగానే మీరు ఓకే చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మ్యామ్, రియలీ హ్యాపీ. సో చూసారు కదా, యూ జస్ట్ సా దిస్ దిస్ లెజెండ్ హియర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ you have to replicate in your life is just throw all your reasons away, start working because this is for your life. Thank you so much for watching. Thank you. So it's that you are already listening to all the introduction classes, but this is not practical sessions. For practical sessions, you will have to click the link below, just get my course. That is Digital Earth first, and then once you are completing Digital Earth, you can get Digital Waters, and then you can get a Digital Rocket. So Digital Rocket is for already digital marketers who learned all their basics, and Waters is for earn while you learn, and then you have Digital Earth, which is basics. So there are 3 different price ranges. You can buy at once or you can buy one after the other as well, but ensure that these are all introductions and all the practical videos with lot of details, more details, with lot of examples, notes, case studies are there in the course, and the course value is really very affordable. Just click the link below and buy it. Hope to see you in the classroom.